ఉంటుందండి, డెఫినెట్ గా ఉండాలి కూడా. ఎందుకంటే మనం పార్టీ, తెలుగుదేశం పార్టీ యొక్క అంకిత భావము, అకుట దీక్ష తెలుసు. తెలిసినప్పుడు వాళ్ళలో కూడా మార్పు వస్తుంది, ఎందుకు రాదు? చేద్దాం, మన ప్రజాసేవ చేద్దాం అనేది కదా వచ్చింది. వాడికి ఒక ఫ్రీ హ్యాండ్ లేదు, చేయాలని వాడుకున్నా కూడా అంత బట్టలు ఎక్కడి నుంచి నొక్కాలి? నొక్కితే కానీ అతను ఒక్కడిగా ఎప్పుడైతే పెట్లాడుకునే. సో నేనేది అతను లేదు, అన్ని వ్యవస్థలు ఇరివేరు అయిపోయినాయి. యథా రాజా తథ ప్రజ, రాజాలో ఉంటాడో ప్రజలు అలా తయారవుతారు. ఇప్పుడు ఏమి లేదు, వీళ్ళ లక్ష్యం రెండే రెండు, మద్యం ఒకటి, ఈ యొక్క నేను చెప్పింది డ్రగ్స్ ఒకటి, ఈ రెండు. ఇది బాగా యువకుల్లోకి పంపి వాళ్ళని నిర్వీర్యం, వాళ్ళు వేలెత్తకుండా చేయాలి, ఒక బానిసలాగా చూడాలి. తుదికం మళ్ళీ ఎలక్షన్లో మనం గెలిస్తే అసలు ఎవ్వరు లేకుండా చేయాలి. ఈ రాష్ట్రంలో జనం అంటే పడకూడదు, జనం మీద కక్ష మాత్రం.